అందరికి. ఈరోజు మన ఇంట్లో ఇడ్లీ దోశలు కాదు, మంచూరియా చేస్తున్నాం అన్నమాట. మంచూరియా కోసం క్యాబేజీ అయితే తురిమేసి రెడీగా పెట్టుకున్నాము. ఇది క్యాబేజీ అంతా నీరు అంతా బయటకు వచ్చేలాగా ఇలాగ నలుపుకోవాలండి. నలుపుకున్న తర్వాత మనము కొంచెం మైదా, కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. నేను చూపిస్తాను. ఫస్ట్ ఉప్పు వేయకుండా ఇలాగా, మన దగ్గర మైకులు ఉన్నాయి కదా మాయా, పర్లేదు రావట్లేదా, ఉప్పు వేయకుండా ఇలాగా నలుపుకోవాలన్నమాట అంతా. అందులోంచి వాటర్ రావాలి కదా. ఆ తర్వాత ఇదిగో ఇలాగా ఒక కప్పు మైదా తీసుకున్నాను, మైదా వేసుకోవాలి. వేసేస్తాను. అలాగే ఒక కప్పు కార్న్ఫ్లోర్ కూడా. మైదా ఇష్టం లేకపోతే వేసుకోకండి. నేనైతే కరెక్ట్గా చూపించాలి కాబట్టి నేను వేసి చూపిస్తున్నాను. కార్న్ఫ్లోరు ఒక గ్లాస్ వేస్తున్నాను. అంటే మనకి ఇందులో వాటర్ ఉంటుంది కాబట్టి ఎంత పడితే అంత వేసుకోవాలన్నమాట. అంటే ఒక గ్లాస్ కంటే ఎక్కువేం పట్టదు. కొంచెం లూజ్ అనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు. వాటర్ మాత్రం వేయకూడదండి. వాటర్ బదులు సాల్ట్ వేసుకోవచ్చు కావాలంటే. వాటర్ వచ్చేసి ఇంకా వాటర్ వేయాలి అనిపించినా కూడా మనం సాల్ట్ ఫస్ట్ వేయలేదు కాబట్టి సాల్ట్ వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇలా కలిపేసుకొని ఇవన్నీ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలాగా కలిపిన తర్వాత కొంచెం ఉప్పు అయితే యాడ్ చేస్తున్నానండి ఇందులో. ఇవన్నీ ఇలాగ బాల్స్ లాగా చేసుకోవాలండి. కార్న్ఫ్లోరు మైదా వేసి కలిపిన తర్వాత కొంచెం ఉప్పు వేసి కలిపి ఇలాగ బాల్స్ లాగా రెడీ చేసేసుకోవాలి. ఇవన్నీ బాల్స్ లాగా చేసుకున్నాం కదండి, ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. హైలో పెట్టామనుకోండి మళ్ళీ లోపల ఉడకవన్నమాట. అందుకని మీడియంలో పెట్టుకొని ఈ బాల్స్ అన్నీ మనం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు ఆయిల్లో వేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టాను, మరీ హైలో ఉందనుకోండి నల్లగా అయిపోతాయి అన్నమాట. కొంచెం వేడిగా అనిపిస్తే స్టవ్ ఆపేద్దాము. కొంచెం వేడిగా ఉన్నట్టే అనిపిస్తుంది ఆయిల్. ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఇందులో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎర్రగా అయ్యేదాకా చేసుకోవాలన్నమాట. ఇంకా బాల్స్ అన్నీ ఈ విధంగా యాడ్ చేసుకొని అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి. ఎర్రగా మళ్ళీ ఎర్రగా అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇవన్నీ చక్కగా ఎర్రగా ఫ్రై అవ్వాలి. బాల్స్ అన్నీ ఈ విధంగా రెడీ అయిపోయాయండి. ఇదిగో ఈ విధంగా ఫ్రై అవుతే సరిపోతుంది. ఏంటంటే ఇవి కొంచెం ఎక్కువసేపు ఫ్రై అవుతాయండి, టైం పడుతుందన్నమాట, తొందరగా అవ్వవు. ఎందుకంటే లోపలికంతా ఉడకాలి కదా, అందుకని కొంచెం టైం పట్టింది. మనము మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మొత్తం తీసే మంజు రెడీ అయిపోయాయి కదా. మనం ఫుడ్ కలర్ వేయలేదు కదా, అందుకని చెప్పి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి. అదే ఫుడ్ కలర్ వేస్తే రెడ్ కలర్లో కనిపిస్తాయి, బయట ఎట్లా వస్తాయో అట్లా అయిపోయింది. మొత్తం తీసేసా కొంచెం తక్కువ వచ్చినాయి అన్నమాట. మనకు బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయి, అదే మనం కలర్ వేస్తుంటే రెడ్ కలర్లో కనిపించాయి, అంతే డిఫరెన్స్. కానీ ఫుడ్ కలర్ హెల్త్కి మంచిది కాదు కాబట్టి మనం ఇలాగే హెల్తీగా చేసుకుందాం. బాల్స్ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడైతే ఇందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. అప్పా కరేపాకు నల్లగా ఉంది. ఏంటో ఇవాళ మన చెట్టుది లేదా, చెట్టుకి రావట్లే ఎక్కువ. ఫస్ట్ అయితే ఇందులో వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే చక్కగా ఫ్రై అవ్వాలి కాబట్టి. ఆఖరిలో ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అయితే ఆఖరిలో వేసుకోవాలి, అప్పుడే వేయకూడదు. ఫ్రై చేయి, నేను అవన్నీ వేస్తాను. వాటర్ తీసుకుని వాటర్ వేస్తాను. స్మెల్ మంచిగా వస్తుంది.
కొత్తిమీర అండ్ వెల్లుల్లి స్మెల్. బింగో అరవ మాకు పడుకో వెళ్ళి. ఇందులో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి. ఇవి సాసులన్నీ ఎందుకు వేస్తున్నానంటే మీకు పర్ఫెక్ట్గా చూపించాలి కాబట్టి వేస్తున్నాను. లేదంటే మనము టమాటాలు చక్కగా మిక్సీ పట్టేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఇవన్నీ మనం వేయకూడదు, హెల్త్కి మంచిది కాదు అనుకుంటే కనుక టమాటా పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులో సాల్ట్ కొంచెం కారం వేయండి. ఓకే, ఇంకొంచెం వాటర్ పడతాయి ఆ బాల్స్. మనం వాటర్ డబ్బా ఆ పోసేసేయండి. నేను వాటర్ వేస్తున్నాను. ఇందులో కొంచెం కారం వేద్దామా? కారము ఉప్పు కొంచెమే ఎక్కువ, ఇలా అర స్పూన్ వేసాను. అలాగే మొత్తానికి సరిపడా ఉప్పు అన్నమాట. ఉప్పు ఆల్రెడీ ఇందులో ఒక లైట్గా కొంచెం అయితే వేసాము, ఒక చిటికెడు. అంటే అందులో వేయకపోయినా పర్వాలేదు, ఇందులో మనం వేస్తాం కాబట్టి సరిపోతుంది. కలుపు మంజు, ఇంకా సాసులన్నీ యాడ్ చేసేద్దాం. ఇప్పుడే కాదు, మరగాలి. ఇవి మరిగిన తర్వాత నీళ్ళు ఆ బాల్స్ వేసేయాలి. అవన్నీ మరిగిన తర్వాత వేద్దాం. ఇప్పుడు సాస్ ఇంకొకటి ఒక స్పూన్ వేసింది. ఇది ఎంత గట్టిగా ఉందా? ఇది చాలా చాలా ఇంకొంచెం తక్కువ వేయండి. మళ్ళీ ఇదైతే కారంగా ఉంటుంది, కొంచెం తక్కువ వేసుకుంటున్నా. ఇదేమో చేదుగా ఉంటుంది. దీన్ని డైరెక్ట్ వేసేయండి, లేకపోతే స్పూన్తో ఎక్కువ చాలా కాదు, చేదుగా ఉంటుంది. మంచిగా ఎక్కువ వేస్తే నల్లగా కూడా ఉంటుంది. ఇవి ఉల్లికాడాలండి. అంతా రెడీ అయిపోయిన తర్వాత అవి వేసుకోవాలి. కొంచెం కొంచెం ప్లేట్లో వేసినాక గార్నిష్ చేద్దాం. రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇది ప్లేట్ ఏం ప్లేట్లో తీద్దాం? రెడీ అయిపోయిందండి, ప్లేట్లో తీసేసుకుందాం. ఇదంతా ఇంకా గ్రేవీ లాగా రావాలి అనుకుంటే కనుక కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. మామూలుగా అయితే ఉల్లిపాయలు వేయరు అన్నమాట, అందుకే వేయలేదు నేను. రెడీ అయిపోయిందండి మంచూరియా. మేము ఉల్లిపాయలు గ్రేవీలో యాడ్ చేయలేదు కాబట్టి ఎక్కువ గ్రేవీ అయితే రాలేదు. మీకు ఇంకా ఎక్కువ గ్రేవీ లాగా కావాలి అనుకుంటే కొన్ని ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే టమాటా కేచప్ ఉంటుంది కదా, అది కూడా ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అన్నమాట. అప్పుడు చక్కగా గ్రేవీ లాగా వస్తుంది ఇంకా ఎక్కువ.